రేవంత్ రెడ్డిని పీసీసీ చీఫ్ పదవి నుంచి తప్పించాలని ఆ పార్టీ నేతలే డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ ను వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ రోజుకో లీడర్ పోరాట బాట పడుతున్నారు. పార్టీలోని సీనియర్లను పట్టించుకోకపోవడం, టికెట్ల పంపిణీలో ఇష్టానుసారంగా వ్యవహరించటం, ఎవరైనా టికెట్ల కేటాయింపుపై ప్రశ్నిస్తే వారిని పార్టీ నుంచి బహిష్కరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ బహిష్కృత నేత కొత్త మనోహర్ రెడ్డి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డ వారిని పక్కన పెట్టి తన వర్గం వారికి రేవంత్ రెడ్డి టికెట్లు ఇచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని కొత్త మనోహర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డిని వెంటనే సస్పెండ్ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన అనుచరులతో కలిసి హైదరాబాద్ లుంబిని పార్క్ బుద్ధుని విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.